మోదీ, నరేంద్ర మోదీ ఇవాళ దేశాన్ని ఎలబోయే ప్రధాని ఈయనేనంటూ తెగ వినిపించేస్తున్న మాట. ఇది ప్రమోషన్ల యుగం. మా సినిమా రిలీజ్ అవ్వబోతోందంటూ తెగ ఊరించేసే ప్రోమోలు, ప్రకటనల కాలం కూడా ఇదే. సరిగ్గా ఆ స్కీమ్లో భాగంగా ఈ నరేంద్ర మోదీ హైదరాబాద్ విచ్చేస్తున్నారంటూ ఒకటే ఊదరగొట్టేస్తున్న లోకల్ బీజేపీ క్యాడర్ ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే మా మోదీ మీటింగుకు 5 రూపాయల టిక్కెట్ అంటూ ఒకనొక ఆశ్చర్యకరమైన ప్రకటన జారీ చేసేసుకుంది. ఇలా అమ్మకానికి తయారైపోయిన మోదీయులు ఒక రకంగా చెప్పాలంటే సంచలనమే సృష్టించుకున్నారు. రాజకీయపు మీటింగులకు లారీల్లో, కార్లలో తరలిస్తే తప్ప జన సమీకరణ అస్సలు సాధ్యం కాని ఈ రోజుల్లో ఒక పొలిటికల్ సభకు టిక్కెట్ల అమ్మకమా? అన్బిలీవబుల్. ఈ ఆలోచన ఎవరిదో గాని వ్యవహారం కాస్త అతిగానే కనిపిస్తోంది. ఈ మోదీకి అంత సీనుందా? ఉంటే మొన్నటికి మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో అప్పటి రూలింగ్ బీజేపీ తరఫున ప్రచారం చేసొస్తే సీట్లెందుకు రాలేదంటూ వినిపించిన సెటైర్లను ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిందే. గుజరాత్లో 2వ సారి సైతం థంపింగ్ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఇరగదీసేస్తున్న ఈ మోదీకి దక్షిణాదిలో కూడా అంతే ఫాలోయింగ్ ఉందంటూ ఇక్కడి బీజేపీయుల అభిప్రాయం. గుజరాత్ మోడల్ అంటూ ఆ రాష్ట్రం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిందని, ఆయనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతే దివి నుంచి స్వర్గాన్నే ఈ భూమి మీదకు దించేయగలరనేది ఆయన పట్ల అస్మదీయులు పెంచుకున్న ఇష్టం అలా చెప్పిస్తోందేమో. సరే, బీజేపీ అంటే జాతి వైరాలున్న వాళ్ల మాటలు కూడా పక్కన పెట్టేద్దాం. నిజానికి మోదీకున్న ఫాలోయర్ల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. గుజరాత్ రాష్ట్రంలో అభివృద్ధి రేటు, సంక్షేమపు వృద్ధి రేటు అంటూ ఒకటే లెక్కల గోళ. లెక్కలదేముంది, ఈ గణాంకాలకు ఎవరికిష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు ఎడాపెడా భాష్యాలు చెప్పేసుకుంటారు. తప్పో ఒప్పో ఆ తర్వాత. ఇదే మోదీని పూర్తిగా వ్యతిరేకిస్తున్న అడ్వానీ వర్గీయుల మాటల్ని లెక్కలోకి ఎందుకు తీసుకోవడం లేదు? ఇదే మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడానికి తయారైపోయిన పార్టీలో ఎందుకంత వ్యతిరేకత వచ్చినట్లు? చివరాఖరికి మోదీ మోదీ అంటూ ఒకటే హోరెత్తిస్తున్నారు. మీ ఎన్డీఏ ఫ్రంట్కు నారుపోసి నీరు పోసిన నాలాంటి వాళ్ళు చెప్పే మాటల్ని మీరెందుకు వినిపించుకోవడం లేదంటూ నితీష్ కుమార్ లాంటి బీహార్ ముఖ్యమంత్రుల మార్క్ వాదనలకు లెక్కలుండవా? ఇక్కడ మోదీ పట్ల ఫక్తు వ్యతిరేకతతో ఎవరూ మాట్లాడబోవడం లేదు. కాంగ్రెస్ మార్క్ సెక్యులరిజంలో హిందువులకు అన్యాయం జరిగిపోతోందన్న ఆలోచనలు బలంగా వినిపిస్తున్న రోజులివి. సహజంగానే వీటి చుట్టూ ఆలోచనలను అల్లేసుకుని బీజేపీ రాజకీయంగా బలపడిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక మోదీ లాంటి వాళ్ళు తమదైన బాణీలో సెక్యులరిజానికి నిర్వచనాలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ముస్లింలను ప్రమాదవశాత్తు కారు కింద పడిపోయే కుక్క పిల్లల సాపత్యాలు చెప్తారు. ఆయన హయాంలోని గోద్రా మరకలు ఎంతెంత ఉతుక్కున్నా పోవనేది ఒక చారిత్రక సత్యం. జరిగిపోయిన నరమేధాలు కొంతమంది ముస్లిములకు సీట్లిచ్చి కేబినెట్ కుర్చీల్లో చోట్లిచ్చినంత మాత్రాన గాలికి కొట్టుకుపోవనేది నిజమే. కొన్ని మర్చిపోదాం, పోవాలి కూడా. ఇది జీవిత సత్యమే. కాకపోతే గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన మనిషి తిరిగి అదే గడ్డి తినేస్తుంటే పాతయ్యబోతున్న గతాన్ని తవ్వి తీసి గుర్తు చేయక తప్పడం లేదు. ఇవాల్టి రోజున కాంగ్రెస్ పార్టీ పాల్పడిపోతున్న అరాచక రాజకీయాలకు సమాధానాలు కావాల్సిందే. అయితే దానికి పరిష్కారం మాత్రం పిచ్చోడి చేతిలో రాయి కాకూడదన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన నిజమే. మోదీలో ఒక మంచి మనిషి ఉండి ఉండొచ్చు, సుపరిపాలన కాంక్ష కూడా ఉండొచ్చు. అయితే వీటన్నింటికంటే మించిన మరో సుగుణం కూడా ఇవాళ ఈ దేశ ప్రజలకు అత్యవసరం. అదే మానవత్వం. కులమత రహితంగా అందరినీ ప్రేమించగలిగే సమతావాదం. అవి ఈయనలో ఉన్నాయని అనుకున్న రోజు ఈ దేశపు బతుకు చిత్రాన్ని ఆయన తన కుంచెతో బ్రహ్మాండంగా గీసుకోవచ్చు. దురదృష్టం ఏమిటంటే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు తమ కాబోయే ప్రధానమంత్రి బొమ్మల్ని కావలసిన దానికన్నా పెద్దగా చూపించేస్తున్నారు. ఈ బరువెక్కిన బొమ్మలు మనకు అనవసరం. లార్జర్ దాన్ లైఫ్ సైజ్, నో ప్లీజ్.